ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మద్యం పాలసీకి సంబంధించి ఇవాళ నుంచి నూతన పాలసీ అమలు కాబోతుంది. దీనికి సంబంధించి పశ్చిమ గోదావరి జిల్లాలో అంటే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో 340 షాపులకు ఇవాళ కొత్తగా మద్యం పాలసీలో కొత్త షాపులను ప్రారంభిస్తున్నారు. అయితే ప్రస్తుతానికి ఈ టెండర్ల ప్రక్రియ పూర్తయింది. దీనికి సంబంధించి షాపుల ప్రారంభోత్సవాలు జరుగుతున్నాయి. దీనికి సంబంధించి గత పాలసీకి ప్రస్తుతం మద్యం పాలసీకి ఉన్న తేడాలు ఏంటి, ప్రస్తుతం అందబోయే మద్యంపై ప్రజాభిప్రాయం ఎలా ఉందనే అంశాలను తెలుసుకున్నాం. అయితే కొంతమంది ఇక్కడ మనతో పాటు ఉన్నారు, వారి అడిగి తెలుసుకున్నాం. సార్, ప్రధానంగా గత పాలసీకి సంబంధించి ఏ నిర్ణయాలు ఉన్నాయి, ప్రస్తుతం ఆ మందు ఏ విధంగా లభ్యమవుతుంది? గత ప్రభుత్వంలో మరి మన జగన్మోహన్ రెడ్డి గారు చాలా దారుణంగా మరి మందుని అమ్మడం జరిగింది. ఎందుకంటే బ్యాన్ షాప్కి వెళ్తే పేర్లు తెలియదు ఎవరికి కూడా. 150 రూపాయలు, 100 రూపాయలు, 200, 300 నడవడం తప్ప ఎంసీ బ్రాంచ్ కావాలి, మ్యాన్సన్ హౌస్ కావాలి, అలా అడిగే పరిస్థితి లేదు. మీరు కూడా 5,000 లాకౌట్ అడిగేవాళ్ళం. ఇప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి ఏరియాలో అది ఏం లేవు. ఒకటే బాధుడు భూమి భూమి బీరు అది తాగే కన్నా మంచినీళ్ళు తాగడం లేవు. తాగిన రేట్లు 260 రూపాయలు, 280 రూపాయలు. అదే బారులోకి వెళ్తే 50 రూపాయలు ఎక్స్ట్రా. ఆ గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి ఏరియాలో బారుకి వెళ్తే 10 రూపాయలు ఎక్స్ట్రా తీసుకునేవారు, ఎందుకంటే సిటింగ్ నిమిత్తం అని. అదే చంద్రబాబు మన జగన్మోహన్ రెడ్డి గారి ఏరియాలో అయితే 50 రూపాయలు ఎక్స్ట్రా బ్యాన్ షాప్ మీద మహా దారుణంగా దోపిడీ జరిగింది. మరి ఇప్పుడైతే మరి మళ్ళీ ప్రజల కోరుకునే ప్రభుత్వం ఏదైతే చంద్రబాబు నాయుడు గారు పాలన వచ్చిందో మరి ఇప్పుడు మంచి మందు గతంలో ఎలాగైతే కంపెనీ సంబంధించిన మందులు ఏదైతే ఎంసీ బ్రాంజీ, మ్యాన్సన్ హౌస్, రాయల్ స్టాకు అలాగే ఇవన్నీ అందుబాటులో ఉన్నాయండి. గతంలో అందుబాటులో లేవు. ఈ రోజు నుంచి మరి చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఈ రోజు నుంచి మరి అందరూ కూడా అన్ని రకాల అన్ని కంపెనీలు ఎవరికి ఏది కాస్తే అదే అందే విధంగా ఈ రోజు నుంచి మరి ప్రారంభమవుతున్నాయి. మరి గతంలో మంది అయితే అందరికీ లివర్లో మాకు లివర్ కంప్లైంట్ వచ్చింది. 130,000 అయింది జగన్మోహన్ రెడ్డి గారు మందు తగినప్పుడు. మళ్ళీ అది ఆవడం మందు తగ్గిపోయాం, మానేసాం. ఎందుకంటే ఆయన మందు ఆవడం అన్ని జబ్బులు పాలన పడడం జరిగింది. కాబట్టి ఈరోజు మరి మంచి మందు ఏదైతే మరి చంద్రబాబు నాయుడు గారు మరి ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీ ప్రకారంగా మరి ఈరోజు నుంచి మొదలవుతుంది మంచి మందు కంపెనీ మందులు అందించడానికి. అది కూడా తెలంగాణ మీద మన దగ్గర తక్కువ రేట్లు. ఈ వరకు అయితే తెలంగాణ దారుణమైన రేట్లు. సీపులు ఇక్కడ సొంతంగా తయారు కంపెనీ ఇప్పుడు వెనుకలు ప్రైవేట్గా షాపులు పెడుతున్నారు. వాళ్ళు జాగ్రత్తగా పనిచేస్తారు, ఎందుకంటే మళ్ళీ ప్రభుత్వాలు చేస్తే ఇలా మీకు రిస్క్ అవుతుంది. అప్పుడు అమ్మేదంతా ప్రభుత్వమే. పైనుంచి ఫోన్ వచ్చే 200 రూపాయల మంది అమ్మేవారు, 150 రూపాయలు దొరికేది కాదు. పైనుంచి ఫోన్ వస్తే 150 రూపాయల మంది ఇంకేం ఉండదు. ఏ కంపెనీలు అమ్మేవారు ఏ షాప్కి వెళ్ళి అదే మంది అమ్మేవారు. ఇప్పుడు అలా లేకుండా మరి చంద్రబాబు హయాంలో ప్రతి ఒక్కరు ఏంటంటే మందు తగ్గిస్తాం, మందు తాగడం. ప్రతి ఒక్కరు పనిచేసే వాళ్ళకి మందు తాగకపోతే ఒళ్ళు నొప్పులు. ఏంటంటే మీరు మంత్రులు, ఎమ్మెల్యేలు అంతా కూడా ఏసీలో తగ్గుంటారు కాబట్టి తెలీదు. మరి కష్టపడి పనిచేసే వాడికి జబ్బుల నొప్పులు, కాళ్ళ నొప్పులు అన్నీ వస్తాయి. అవన్నింటిలో విముక్తి కలగాలంటే మందు తాగితే రిలీఫ్ అవుతాడు మనిషి. దానికోసం మందు తాగుతాడు తప్ప ఏదో మందు తాగే వల్ల ఏదో చేయాలని కాదు. మరి చంద్రబాబు మరి తాగా మంత్రులు ఎవరున్నారు, ఎమ్మెల్యేలు ఎవరున్నారు, వాళ్ళు వైఎస్ఆర్ పార్టీ నాయకులు ఉన్నారు, కార్యకర్తలు ఉన్నారు. వాళ్ళు ఎవరో మందు తాగేవాళ్ళు ఉన్నాడా? అందరూ మంది తగ్గవాళ్ళే. కానీ ఏంటంటే దౌర్భాగ్యం ఏంటంటే వైఎస్ఆర్ పార్టీలో ఉన్నా కూడా పైకి చెప్పలేక ఎవరైనా అందరూ కూడా వైఎస్ఆర్ పార్టీలో ఉన్నవాళ్ళు కూడా చాలా ఆనందంగా ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా. మీరు చెప్పండి, అసలు మందు పాలసీ ఎలా ఉంది, ప్రస్తుతం మందు అందుబాటులో ఉందా, ఎలా జరుగుతుంది? మందు అందుబాటులోనే ఉందండి అందరికీ. ఇదివరకైతే 200 అలా ఉండేది. అదొకటి అందరూ ఆరోగ్యం కూడా పాడు చేసుకునేవారు. అందరూ రోగాన బారిన చాలా మంది పడ్డారు. అది ఇప్పుడు మాత్రం మద్యం చాలా అందుబాటులో ఉంది. కంపెనీ బ్రాండ్లు కూడా వస్తున్నాయండి. ప్రస్తుతం చూసారంటే షాపులు ఓపెన్ అయినాయి కదా, ఎలా ఉన్నాయి షాపులో వాతావరణం, అది ఎలా ఉంది, అసలు మందు బ్రాండ్లు ఏమేమి అందుబాటులో ఉన్నాయి? మందు ఎంసీవిస్కి, రాయల్ స్టాగ్ కంపెనీలు నేను తాగపోయినా చూసానండి, కంపెనీ బ్రాండ్లు అయితే ఉన్నాయి. సార్ మీరు చెప్పండి అండి, మీరు గతంలో మీరు చెప్పండి సార్, అసలు ఎలాగా ఏమేమి బ్రాండ్లు అందుబాటులో ఉన్నాయి, షాపులు ఎలా ఉంటారు? ఎలక్షన్లో వాగ్దానం చేశారు, మా ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత న్యాయమైన మద్యం సరసమైన ధరలకు అందిస్తామని ఆయన వాగ్దానం చేశారు. ఆ వాగ్దానం ప్రకారంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అంతా కల్తీ మందు, అందరూ కూడా తాగిన వాళ్ళు అందరూ కూడా అనారోగ్య పాలయ్యి చాలామంది చనిపోయారు కూడా. కుర్రోళ్ళు కూడా హార్ట్ అటాక్లు వచ్చి చనిపోయారు, లివర్లు పాడైపోయి చాలా ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వంలో నాణ్యమైన మందు సరసమైన ధరలకు ఇస్తానని అంటున్నారు. దాని గురించి ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఆనందంగా కూడా ఉన్నారు. సార్, చాలా మందికి పర్మిట్ రూమ్లు ఏర్పాటు చేశారు కదా, అసలు ఈ పర్మిట్ రూమ్లు ఎలా ఉపయోగపడతాయి అంటారు? కూర్చొని తాగడానికండి. ఇది వరకైతే వాళ్ళు అమ్మేవారండి, జగన్మోహన్ ప్రభుత్వం అమ్మేవారు, తాగితే పట్టుకునేవారు, తాగితే కూడా భయం. బారులోకి వెళ్ళాలంటే అదనమైన రేటు, మాదిరి లేబరు ఇప్పుడు 120 రూపాయలు కాయ, అప్పుడు 150 రూపాయలు కొనాలి. బారులోకి వెళ్ళాలంటే అదనంగా మళ్ళీ ఇంకొక 50 రూపాయలు. ఇవన్నీ భరించలేక వాళ్ళకి ఇల్లు కొట్లు కూడా రోడ్డు సైడ్ ఖాళీ స్థలాల్లో తాగితే పోలీసు వాళ్ళు వచ్చి మరి వాళ్ళు పట్టుకుంటాం, కేసులు పెడతాం. ప్రస్తుతం ఏవే బ్రాండ్లు అందుబాటులో ఉన్నాయండి? అసలు ఇప్పుడైతే కంపెనీ బ్రాండ్లు మ్యాన్ హౌస్, ఎంసీయూస్, రాయల్ స్టాగ్ ఇవన్నీ కూడా మంచి మంచి బ్రాండ్స్ అన్ని కూడా అందుబాటులో ఉన్నాయండి. ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. గతంలో ప్రభుత్వం నడిపేది మద్యం షాపులని ప్రస్తుతం ప్రైవేట్ వ్యక్తులు నడుపుతున్నారు. ఈ రెండింటి మధ్య వ్యత్యాసం ఏంటండి? ఇప్పుడైతే మామూలుగా రాష్ట్ర ప్రభుత్వానికి ఖజానా వచ్చే విధంగా ఇది ఉపయోగపడేలాగా చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకున్నాడు. అప్పుడైతే జగన్మోహన్ రెడ్డి ఆయన సొంత కంపెనీలు మెయింటైన్ చేసి లాభమంతా ఆయనే తీసుకునేవాడు. దానికి దీనికి తేడా ఏంటంటే అప్పుడు ఆయన లాభపడ్డాడు, ఇప్పుడు ప్రభుత్వం లాభపడుతుంది. తక్కువ ధరలుగా మద్యం ఇస్తా అన్నారు. ప్రస్తుతం తెలంగాణతో పోల్చుకుంటే మనకు తక్కువ ఉంది అన్నారు. ఎలా ఎంత ఉన్నాయండి? ఇది వరకు 150 రూపాయలు ఉన్న బ్రాండ్ ఇప్పుడు 120 అంటున్నారండి. తెలంగాణలో కూడా 130, 140 ఉండేది. తెలంగాణలో మీద జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద ఇప్పుడు బాగా తక్కువ రేటుకి నాణ్యమైన మందు ఇస్తున్నారు ఇప్పుడు. అదేండి, దాని గురించి ప్రజలంతా కూడా ఈ ప్రభుత్వం కోరుకున్నారు. కోరుకునే విధంగానే వాగ్దానం చేసినట్టు చంద్రబాబు నాయుడు ఆ వాగ్దాన్ని నిలబెట్టుకుని ఈ రోజు ఓపెన్ చేశారు షాపులు అన్ని దిక్కుల్ని. చాలా సంతోషంగా తాగి కష్టపడి పనిచేసే వాళ్ళు ఇప్పుడు ఈయన చెప్పినట్టుగా వాళ్ళు తాగాలి. ఒళ్ళు నొప్పులు అని లేకపోతే ఏదో ఇబ్బందుల వల్ల అలవాటు పడిపోయిన వాళ్ళు మానుకోలేరు. రేట్లు ఎక్కువ రేట్లు అయినా తప్పనిసరి పరిస్థితులు వాళ్ళ కుటుంబాలు రోడ్డుని పడేయండి. వీళ్ళు తాగుతూ మానేవారు కాదు, ఆ సంపాదించింది మందుకే సరిపోయేదండి. ఇప్పుడు అనుకో ఎంతో కొంత ఇంట్లో మెయింటెనెన్స్కి ఇస్తారో వీళ్ళు కూడా తాగుతారండి. అదేండి, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో మద్యం నూతన మద్యం పాలసీ అమలు అవుతుంది. అదేవిధంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో 344 షాపులు కాబట్టి మద్యం పాలసీ కొత్తగా ఏర్పడింది. వీరందరూ కూడా ఇప్పుడు కొత్తగా షాపులు ఏర్పాటు చేసి మద్యాన్ని అందిస్తున్నారు. ప్రస్తుతం ఒక్కసారిగా షాపులు ప్రారంభంతో మద్యం అనుకున్నంత స్థాయిలో సరఫరా చేయలేకపోయాం. 2-3 రోజుల్లో పూర్తిగా కూడా స్టాక్ ను ఏర్పాటు చేస్తాం. గుర్తింపు పొందిన అన్ని బ్రాండ్లను కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. మద్య సామాన్య మధ్యతరగతి ప్రజలకు సంబంధించి, మద్యానికి సంబంధించి వారు శ్రమేక జీవనం ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఉపశమనం కల్పించారు విధంగా మద్యం ఉంటుంది. వారి ఆరోగ్యాన్ని కాపాడుతుందో పాటు వారికి ఎక్కడ ఇబ్బంది లేకుండా సరసమైన ధరలకు అందించడం జరుగుతుంది. ఏదైతే ఎన్డీఏ కూటమి ఎన్నికల వాగ్దానంగా చెప్పిందో ఆ ఎన్నికల వాగ్దానంలో ఫలితంగా నేడు దానికి సంబంధించి పూర్తిగా కూడా మద్యాన్ని ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చింది. ఆ అందుబాటులో తీసుకొచ్చిన ధరలను ప్రస్తుతం మనందరం చూపించడం జరిగింది. మద్యం ప్రియులందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఇదే ఈ ప్రభుత్వం 100 రోజుల క్రితం చాలా పెద్ద ఎత్తున ఇబ్బందులు పడ్డాము. మద్యం కొనుక్కోవాలంటే కూడా ఇబ్బంది, తాగాలంటే ఇబ్బంది పరిస్థితి కనబడింది. వారు ఏదైతే అమ్మదలుచుకున్నారో అదే మద్యంగా ఉండేది. కానీ ప్రస్తుతం వ్యక్తి యొక్క స్వేచ్ఛ యొక్క మాకు ఏదైతే ఇష్టమో అదే కొనుక్కునే పరిస్థితి వెసులుబాటు కల్పించింది. ఈ ప్రభుత్వానికి మద్యం ప్రియులందరూ కూడా రుణపడి ఉంటారనే భావోద్వేగం గురవడం కూడా మనం చాలా స్పష్టంగా కనబడింది. గతంలో కొంతమంది చేతుల్లో ఉండే మద్యం ఈ రోజు ఆ ప్రజలందరికీ అందుబాటులో వచ్చింది. ఏదేమైనప్పటికీ కూడా ప్రస్తుతం ఉన్న మద్యం పాలసీ పట్ల ప్రజలు ఏదైతే మద్యం ప్రియులు మాత్రం హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇది ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లాలోని పరిస్థితి.